ఆ స్టేజ్ మీద కూర్చున్నో 10 మంది పేర్లు చెప్పాడు, వీళ్ళందరూ వచ్చి 10 నోట్లు ఎత్తారని చెప్పేసి ఈ ముక్క చెప్పడం ఇది వైరల్ చేశారు వైసీపీ వాళ్ళు. ఆ మొత్తం అయినప్పటికి ఆయన ఇరుక్కుపోయాడు అనమాట. ఇప్పుడు అంటే ఇరుక్కుపోయేది ఏముంది, అనైతికం అనే పాయింట్ వస్తుంది ఉండవు కదా అందులో. ఆ లెక్క నడిచింది బేసిక్ గా కూడా ఒకటే, తెలుగుదేశం అది తెలంగాణ రాష్ట్ర సమితి అంటే అధికార పక్షాల్లోకి వెళ్లే వాళ్ళు డబ్బుల కోసం వెళ్ళరు. ఒకటి నియోజకవర్గంలో పనులు ప్లస్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ల మీద డబ్బులు సంపాదించుకోవాలని వెళ్తారు, అందులో డౌటే లేదు. 100 కోట్లు 500 కోట్లు 1000 కోట్లు లెక్క చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చిన, కాంగ్రెస్ వాళ్ళని తీసుకుని టీడీపీ తీసుకున్న ఆ నియోజకవర్గంలో పనులన్నీ ఆ ఎమ్మెల్యే పే చెప్పిన వాడికి నామినేషన్. కొంతమంది ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, మనకు చేతికి మట్టి ఎందుకు అనేసి కాంట్రాక్టర్ కప్ప చెప్పేసి 20% కమిషన్ తీసుకుంటారు. ఆ కొంతమంది ఏం చేస్తారు, అసలు ఆడికి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి 100 రూపాయల పనికి 500 రూపాయలు ముందుగానే ఎస్టిమేషన్ వేయించి వీళ్ళే కాంట్రాక్ట్ చేయించుకుని 50% తింటారు. ఆ విధంగా వాళ్ళకి బల్క్ అమౌంట్, వాళ్ళకి పార్టీలోకి వచ్చినందుకు డబ్బు ఇరు. ఒకటి నియోజకవర్గంలో గ్రిప్పు. ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది, తెలుగుదేశం అదే చేసింది, అక్కడ టీఆర్ఎస్ అదే చేస్తుంది, వైసీపీ కూడా అదే చేస్తుంది. ఏమని ఎమ్మెల్యే అనేటువంటి వాడు ఏ పార్టీ తరపున గెలిచినా మేము అక్కడ ఆ ఎమ్మెల్యేకి గౌరవం ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి అయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వాలంటీరే పని చేసుకుంటున్నాడు, అసలు ఎమ్మెల్యేకి ఏ సంబంధం లేదు. అభివృద్ధి పనులకైనా వేటికైనా ఇదివరకు మనం చూస్తే చంద్రబాబు గారిని ఆ విషయంలో మెచ్చుకోవాలి. ఇప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి స్టేట్మెంట్లు కానీ ఆయన స్టేజ్ మీదనే మాట్లాడినటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు.